ಜನಾರ್ದನ ಕೃಷ್ಣ ರಾಧಿಕಾಪತಿ ನಂದ ನಂದನ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣೀಪತಿ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಶ್ರೀಮತ್ ಸಿದ್ಧೇಶ್ವರೀ ಪೀಠಸ್ಥಾಪಕಂ ಮಹಿಮಾನ್ವಿತಂ ಕುರ್ತಾಳಮಠ ಯೋಗೀಶಂ ಮೌನಸ್ವಾಮಿ ನಮಶ್ರಯೇ. ಜಗನ್ನಾಥುಡೈನ ನಾರಾಯಣನಕು ಜಗದ್ಗುರುವೈನ ಶಂಕರುಲಕು ಕುರ್ತಾಳ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. బృందావనానికి క్షేత్రపాలకుడు గోపీశ్వరుడు, క్షేత్రరక్షకుడు హనుమంతుడు. బృందావనానికి ఒకసారి అంతరిక్షంలో దివ్యభూమికలో రాసక్రీడలు జరుగుతున్నాయి. రాసక్రీడలు జరుగుతుంటే కార్తీక పూర్ణిమ నాడు ఒక మహర్షి, చాలా గొప్పవాడు, ఆయన రోజు కృష్ణుని గురించి తపస్సు చేసేవాడు. చేస్తుంటే ఆ రోజు ఆయనకు ధ్యానంలో కృష్ణుడు కనపడలేదు. కనపడలేదేమిటి, అన్ని లోకాలు చూశాడు, ఊర్ధ్వలోకాలు అది ఎక్కడా కనపడలే. కైలాసానికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఇవాళ నాకు కృష్ణుడు కనపడలేదు, కృష్ణుడు ఎక్కడున్నాడో నాకు తెలియటం లేదు, నా దివ్య దృష్టికి అందటం లేదు అంటే, అప్పుడు శివుడు అన్నాడు, కృష్ణుడు బృందావన ధామంలో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ రాసక్రీడలు జరుగుతున్నాయి, కార్తీక పూర్ణిమ, ఆయన అక్కడున్నాడు. ఇంకా ఇతర లోకాలలో ఎక్కడా ఇప్పుడు ఆయన లేదు, ఆయన సమస్త మూర్తితో తేజస్సుతో అక్కడున్నాడు. ఆయన ఆయన చూడాలని ఉందండి. అట్లయితే అక్కడికి వెళ్ళటం చాలా కష్టమయ్యా, బృందావనానికి వెళ్ళటం కష్టమే ఉంది, ఏదో రైల్లో కారులో ఇవాళ వెళ్ళచ్చు. దివ్య భూమికలలో ప్రయాణాలు వేరు, మామూలు భూముల్లో ప్రయాణాలు వేరు. అంటే సరే ఇద్దరం కలిసి వెళ్దాం, నాకు కూడా చూద్దామనుంది అన్నాడు శివుడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఇద్దరూ కలిసి వెళితే చుట్టూ గోపికలు కాపలా కాస్తున్నారు, లోపల నాట్యములు అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు లోపలికి వెళ్ళబోయినారు, వెళ్ళటానికి వీల్లేదు, మీరు లోపలికి అనుమతి లేదు అన్నారు అక్కడ కాపలా ఉన్న గోపికలు. అదేమిటి, నేను కైలాస వల్లభుణ్ణి, పరమేశ్వరుణ్ణి, ఆయన మహర్షి, మాకు ఆటంకమేమిటి, సమస్త లోకములు నా అధీనంలో ఉన్నాయి అన్నారు. సమస్త లోకములు ఉండొచ్చు కానీ ఇది మీ అధీనంలో లేదు ఈ బృందావనం అన్నారు గోపికలు. మరి కాదని వీళ్ళు ప్రయాణించి లోపలికి వెళ్ళబోయినారు, వెళ్ళలేకపోయినారు. శివుని యొక్క శక్తి సరిపోలేదు. ఇదేమిటి నేను వెళ్ళలేకపోతున్నాను అంటే వాళ్ళు నవ్వి, మీ శక్తులేమి ఇక్కడ పనిచేయవు, మరి ఎట్లా నేను కృష్ణుణ్ణి చూడాలి, ఆ మాట అడగండి చెబుతాము. ఇక్కడ పురుషులకు ప్రవేశం లేదు, మీరు స్త్రీగా మారితే మిమ్మల్ని అనుమతిస్తాము. అంటే ఎట్లా స్త్రీగా మారటం అంటే, అదిగో అక్కడ రాధాదేవి కన్నీళ్లతో ఏర్పడినటువంటి మాన సరోవర్ అని ఉన్నది. మానస సరోవర్ వేరు, మాన సరోవర్ వేరు. ఈ మాన సరోవర్లో మీరు స్నానం చేసి కృష్ణ మంత్రాన్ని జపిస్తే మీకు గోపిక ఆకృతి వస్తుంది, అప్పుడు మీరు లోపలికి వద్దరు కానీ అన్నారు. అలా చేశారు వాళ్ళు, ఇద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ మహర్షి ఏదో నమస్కారం చేసుకున్నాడు. ఈయన అన్నాడు, స్వామి ఈ వాతావరణాన్ని, ఈ ఆనందానుభూతిని చూసిన తర్వాత నాకు కూడా ఇక్కడే ఉండిపోదామనుంది, నేను ఇక కైలాసానికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నాడు. అంటే వెళ్ళకపోతే ఎట్లనయ్యా, ఎవరి డ్యూటీలు వాళ్ళు చెయ్యాలే, నీకేదో ఒక కర్తవ్యం ఉంది కదా, ఆ కర్తవ్యం చెయ్యాలే, లోకపాలకుడిగా త్రిమూర్తులలో ఒకటిగా నీకు కర్తవ్యం ఉన్నది. అంటే మరి ఎట్లా అంటే, అప్పుడు ఈశ్వరుడు తన అంశను ఒకదాన్ని అక్కడ పెట్టి మిగిలిన దాంతో కైలాసం వెళ్ళిపోయినాడు. అక్కడ శివుడు ఉన్నాడు. ఆ శివుడు బృందావనంలో శివుడు పగలంతా శివలింగంలాగా ఉంటుంది. హరహర మహాదేవ అని అభిషేకం చేస్తారు. మన దక్షిణ ప్రాంతంలో లాగా నమ్మక చమకాలతో చేయడం చాలా తక్కువ, మనవాళ్ళు వెళితే చేస్తుంటారు తప్ప అక్కడ వాళ్ళు ఏదో హరహర మహాదేవ అని చెప్పి ఏదో నమ శివాయ నమ శివాయ అని యమున నీళ్లు తీసుకొచ్చి పోసేస్తూ ఉంటారు. రాత్రి కాగానే ఆ శివలింగానికి స్త్రీగా అలంకరిస్తారు, స్త్రీ శిరస్సు గోపికగా అలంకరిస్తారు, మహాద్భుతంగా ఉంటుంది. మనం అక్కడ శివలింగం ఉన్నది గుర్తుపట్టలేము, అందమైనటువంటి గోపికగా ఉంటుంది. గోపిక అయిన ఈశ్వరుడు గనుక గోపీశ్వరుడు అయినాడు.
ఆ గోపీశ్వరుని గురించినటువంటి కథలు కూడా ఎన్నో ఉన్నాయి. హరిదాస్ మహారాజు రోజు ఒక చెట్టు దగ్గర వచ్చి అక్కడ నమస్కారం చేస్తుండేవాడు. చెట్టు దగ్గర ఏముండేది కాదు, ఏమిటి ఇట్లా నమస్కారం చేస్తున్నాడని శిష్యులు ఎవడో ఒకడు సాహసించి ఒకరోజు, గురు మహారాజు ఏమిటిది ఇక్కడ రోజు నమస్కారం చేస్తున్నారు అంటే, ఇక్కడ లోపల రాధాకృష్ణులు ఉన్నారయ్యా, యుగళ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ భూగర్భంలో ఉన్నాడు, అందుకని నమస్కారం చేస్తున్నాను అంటే, అది బయటికి రప్పించండి, మేము కూడా వచ్చి మేమందరం చూసి నమస్కారం చేసుకుంటాము అంటే, అప్పుడు ఆయన యొక్క ప్రార్థన వల్ల భూగర్భాన్ని చీల్చుకొని రాధాకృష్ణ యుగళ విగ్రహం పైకి వచ్చింది. దానికి కట్టిన దేవాలయమే బాంక్యబిహారీ టెంపుల్. బాంక్యబిహారీ అంటే వనవిహారి, వన్ అంటే వన్, బిహారీ అంటే విహారి, వనవిహారి ఆయనకు దేవాలయం కట్టారు. ఆ దేవాలయంలో విశేషం ఏమిటంటే, విగ్రహం అక్కడ ఉండేది, ఎవడైనా భక్తుడు వచ్చి కృష్ణ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను రక్షించాలంటే విగ్రహం వెళ్ళిపోయేది, తేలారేసరికి గర్భగుడిలో విగ్రహం ఉండేది కాదు. ఈ అర్చకులు అందరూ కూడా వెతికి ఎక్కడుంది ఏమైపోయింది కృష్ణుడి వాడు ఎవరింటికి వెళ్ళాడు అని అందరిళ్ళకి వెళ్ళి బతిమిలాడి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేవాళ్ళు. ఇట్లా ఆయన ఏమిటి, ఎవరు ప్రార్థిస్తే వాళ్ళతో వెళ్ళిపోతుండేవాడు. అందుకని ఒక ఆచారం ఏర్పాటు చేశారు అక్కడ, ఏంటంటే ఎక్కువసేపు నిల్చొని ప్రార్థిస్తే ఆయన చూసి జాలి పడుతున్నాడు, ఎవడు ఎక్కువసేపు చూడకూడదు కృష్ణుణ్ణి, అందుకని ఒక తెర వేస్తారు, ఒక నిమిషం ఉంచుతారు తెర వేసేస్తారు, ఒక నిమిషం ఉంచుతారు మళ్ళీ తెర తీస్తారు, తెర వేస్తూ తీస్తూ ఉంటారు. మీరు బాంక్యబిహారీ మందిరంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే, తెర వేస్తుంటారు తీస్తుంటారు, వేస్తుంటారు తీస్తుంటారు, అంటే ఎవడు కృష్ణుడి యొక్క చూపు ఎవరి మీద కూడా ఎక్కువసేపు పడటం ఆయనతో వెళ్ళిపోవడం జరుగుతుందేమో అన్న భయంతో ఆచారం వచ్చింది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నది, 500 సంవత్సరాలు అయినా కూడాను అది కంటిన్యూ అవుతున్నది, జరుగుతున్నది. ఇట్లా బాంక్యబిహారీ ఆలయం అంటే బృందావన ధామం అంతట్లోకి కూడా హెవీ రష్, మహాజనం, వేల లక్షల మంది జనం వస్తుంటారు చూస్తుంటారు. అసలు చీమదూరే సందు కూడా ఉండదన్నట్టుగా ఉంటుంది పండగ రోజుల్లో కనుక అయ్యేటైతే, అసలు ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ నిండిపోతాయి, అట్లా ఉంటుంది. మహనీయుడైనటువంటి హరిదాస్ మహారాజ్, ఆయన సిద్ధపురుషుడు, యోగీశ్వరుడు, ఆయన ఎన్ని అద్భుతాలు చూపించాడో, ఎన్ని విశేషాలు చూపించాడో చెప్పటానికి లేదు. షడ్గోస్వాముల్లో రఘునాథదాస గోస్వామి, ఆయన రోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే రాధాకృష్ణుల యొక్క లీలలు ఆయనకు కనపడుతుండేవి. రాధాదేవి నాట్యం చేస్తున్నది, కృష్ణుడు పాడుతున్నాడు, ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. నాట్యం అయిపోయింది, కృష్ణుడు ఆపేశాడు, సరే ఇంకందరూ ఏదో విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుంటే, రాధాదేవి కాళ్లకు గజ్జెలు కట్టినటువంటి ఒక సఖి చూస్తూ చూస్తూ ఆ కాలి అందెలలో ఒక గజ్జె కింద పడిపోయింది, ఒక మంజీరము కింద పడిపోయింది, అయ్యో ఎక్కడ పడిపోయింది ఈ సువర్ణ మంజీరము అని వెతుకుతున్నారు. వెతుకుతుంటే ఎంత వెతికినా కనపడలేదు. ఇంతలో ఏదో సప్పుడు ఏదో అయింది, ఇతడికి ధ్యానభంగమైంది, కళ్ళు తెరిచాడు. అయ్యో రాధాదేవి యొక్క కాలి గజ్జె కనపడలేదు, ఎక్కడ పడింది అని బృందావనం అంతా వెతుకుతున్నాడు. అంటే ధ్యానంలో కనిపించిన గజ్జె కోసం, ధ్యాన భూమికలో పడిపోయిన రాధాదేవి కాలి అందెల గజ్జె కోసం ఇతడు బృందావనం అంతా మెడుకుగా వెతుకుతున్నాడు మర్నాటి నుంచి. అయ్యో అందె పడిపోయింది, అమ్మవారి అందే గజ్జె పడిపోయింది, అది దొరకకుండా అన్నం ఎట్లా తింటా, నీళ్ళు ఎట్లా తాగుతాను అని అన్నము నీళ్ళు మానేసి వెతుకుతున్నాడు ఆ గజ్జె కోసం. అన్నం లేదు, నీళ్లు లేదు, 2 రోజులైంది 3 రోజులైంది ఎక్కడ గజ్జె కనిపించడం లేదు. ఆ యమునా తీరంలో వెతుకుతూ ఉంటే ఒకరోజు హరిదాస్ మహారాజ్ చూశాడు, 3వ రోజు ఏమో చూసి, రఘునాథ్ ఏమిటయ్యా వెతుకుతున్నావు, ఏమిటి అంత నీరసంగా ఉన్నావు. ఏం లేదండి, అమ్మవారి కాలి గజ్జె కనపడలేదండి, దానికోసం వెతుకుతున్నానండి. అదేమిటయ్యా, అదిగో ఆ పొదలో ఉంది, నువ్వు ఆ పొద ఇంకా చూసినట్లేదు, అక్కడికి పోయి దొరికితే ఆ పొదలో ఉంది కాళి గజ్జె. ఇప్పటికి కూడా ఆ కాళి గజ్జె దొరికినటువంటి చోట ఒక దేవాలయం ఉన్నది బృందావనంలో. రఘునాథ్ దాస్ గోస్వామి ఆ రాధాదేవి యొక్క కాళి అందెల గజ్జెను చూసినటువంటి చోటు దేవాలయం ఉంది బృందావనంలో. ఇలా హరిదాస్ మహారాజ్ అంతటి సిద్ధపురుషుడు ఆయన, ఆ కాళి అందెను
నిజంగా ధ్యానంలో ఉన్నది ధ్యాన భూమికకు ప్రత్యక్ష భూమికకు సంబంధం ఉన్నదా లేదా అని అంటే గోస్వాములకు ధ్యాన యోగులకు ఇట్ ఈస్ ఎ రియాలిటీ. హరిదాస్ మహారాజ్ ఒకసారి ఆయన దగ్గరికి ఒక వర్తకుడు వచ్చాడు. అతడు ఏమిటనంటే పౌరుషవేది అని ఒక మణిని సంపాదించాడు. అంటే అది దేనికి తాకిస్తే అది బంగారం అవుతుంది, దేనికి తాకిస్తే అది బంగారం అవుతుంది, దాన్ని పౌరుషవేది అని అంటారు. ఆ పౌరుషవేది తీసుకొచ్చాడు, నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి హరిదాస్ మహారాజ్, నేను ఇప్పటికి చాలా సంపాదించాను, నా దగ్గర ఈ పౌరుషవేది ఉన్నది, దీనివల్ల నేను ఎంతో ధనాన్ని సంపాదించాను, బాగుంది, ఏదైనా జీవితం తరింపజేసుకుందామని కోరిక. అంటే నేను పౌరుషవేది సంపాదించావా, అదేమిటయ్యా, ఎట్లా ఉంటుంది ఆ పౌరుషవేది అన్నాడు. అంటే ఇదిగోనండి చూడండి అని చేతికి ఇచ్చాడు. ఎందుకయ్యా ఈ పిచ్చి వస్తువులన్నీ అని తీసి ఇచ్చి రావతలు బారేశాడు. అది పోయి యమంలో పడింది. ఆడో లభో దివోమని వాడి గోల, అయ్యో నా పరుసవేది నా పరుసవేది. గురువుగారిని మంత్రం చెప్పమని అడిగితే ఏదో చూస్తాడని అనుకుంటే ఇది కాస్త యమంలో బారేశాడు. అంత బాధపడుతున్నావుటయ్యా డబ్బు కోసం, సంపాదించావుగా చాలదా, అంటే ఎటనండి ఎటనండి అన్నాడు. పోయి సరే తీసుకొచ్చుకో, అక్కడ ఉంది లే తెచ్చుకో, నువ్వు పోయి వెతుకు కనిపిస్తుంది అన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడ ఈయన విసిరేస్తే పడిందో అక్కడ చెయ్యి పెట్టి వెతికితే చేతి నిండా పరుసవేదులు వచ్చినాయి. వచ్చి, స్వామి మీరు ఇన్ని పరుసవేదులు సృష్టించగలిగినటువంటి మహానుభావులు, నేను ఒక పరుసవేది ఉంటేనే కోటీశ్వరుణ్ణైనాను, మీరు ఏమీ లేదు గోచీ పెట్టుకొని తిరుగుతున్నారేమిటి, హాయిగా ఇవన్నీ రమ్యహర్మ్యాలు కట్టించి బంగారు మేడలు కట్టించవచ్చు కదా అంటే, అవన్నీ వ్యర్థమయ్యా, నువ్వు బంగారు మేడ కడితే కృష్ణుడు రాడక్కడికి, మనం నిరాడంబరంగా ఏమీ అక్కర్లేదనుకోని నిష్కామంగా నిరాడంబరంగా ధ్యానిస్తే వస్తాడు, కానీ భగవంతుడికి మేడలు కావాలే, బంగారం కావాలే, రత్నాలు కావాలే, నువ్వు ఈ జీవితం కావాలనుకుంటావా, ఇటు రా అవి వదిలి, లేదంటావా పో, నీ కర్మ నువ్వు అనుభవించు. వాడప్పుడు తెలుసుకొని పొరపాటు చేశాను, మీ అంతటి మహానుభావులు ఇన్ని పరుసవేదులు సృష్టించగలిగిన వాళ్ళే మీరు ఇట్లా అయినారనంటే ఇంకెందుకండి అని అన్నీ వదిలేసి ఆయన దగ్గర శిష్యుడైనాడు. ఇలాంటివి ఎన్నో అపూర్వములైనటువంటి కథలు హరిదాస్ మహారాజ్ జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి మహాభక్తులకు నిలయమైనటువంటిది బృందావన ధామం అంటే, మళ్ళీ మనం రాధారాణి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వెళదాం. రాధాకృష్ణులు బృందావన ధామం గోలోకం నుండి సరాసరి దిగి వచ్చారు. అయితే ఎలా వచ్చారు అన్న దాని దగ్గర రాధాకృష్ణుల యొక్క ఆవిర్భావాన్ని గురించి బృందావనంలో చెప్పుకుండే కథలు కొన్ని ఉన్నాయి. పురాణాలలో కొన్ని కథలు ఉన్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, భాగవతంలో ఉంది. భాగవతంలో రాధాదేవి యొక్క ప్రస్తావన లేదు, కృష్ణుని గురించింది కానీ రాధాదేవి యొక్క పేరు కూడా లేదు భాగవతంలో. బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, గర్గ సంహితలో ఉంది, పద్మపురాణంలో ఉంది, కృష్ణయామల తంత్రంలో ఉంది. వీటన్నిటిలో కూడా రాధాకృష్ణుల యొక్క అవతార గాథలు చాలా చిత్రంగా ఉంటాయి. రాధాదేవి అవతరించింది, ఆ అవతరణ గాథ చాలా చిత్రంగా ఉంటుంది. ఉశీనర మహారాజు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకు లేక ఆ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పుట్టితే పరమేశ్వరి చెప్పింది, మీ ఆయుర్దాయం అయిపోయింది, మీకు బిడ్డగా పుడతానని వరమిచ్చాను కనుక పుట్టాను. ఈ బిడ్డను తీసుకెళ్ళి రాముళ్ళన్న గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో ఊరి బయట ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సులో మధ్యలో ఒక పెద్ద పద్మం ఉంటుంది, ఆ పద్మంలో నీ బిడ్డను పడుకోబెట్టు, నువ్వు వెళ్ళిపో, మీ దంపతులు వెళ్ళిపోండి, మీ ఆయువు అయిపోయింది అన్నది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు, చిన్న బిడ్డ. బరసాన అన్నదానికి ఒక మంచి పట్టణం కొండ మీద ఉంటుంది, దానికి వృషభాను మహారాజు అనేటువంటి ఆయన గొప్ప ప్రభువు. ఆయన ప్రభు అంటే దీంట్లో ఒకటి ఉన్నది, ఆ ప్రాంతం మొత్తానికి మధురానగర సామ్రాజ్యానికి కంసుడు చక్రవర్తి. వృషభాను మహారాజు, నందమహారాజు అని అంటుంటారు అక్కడి గ్రంథాలలో. అంటే
ఒక 10,000 ఆవులు ఉన్నాయనుకోండి, వాడు మంచి గోపాలకుడు. 50,000 ఆవులు ఉన్నాయనుకోండి, వాడు రాజు. 100,000 ఆవులు ఉన్నాయనుకోండి, వాడు మహారాజు. అదే సంపద, గోవే సంపద. ఆ రోజుల్లో ధనం ఉండేదనుకోండి, కానీ గోవులు సంపద. చాలా కాలం భారతదేశంలో గోవులే వస్తు వినిమయానికి వాడేవాళ్ళు. మీకు ఓ బస్తా ఒడ్లు కావాలి, ఒక ఆవునిచ్చేవాడు ఓ బస్తా ఒడ్లు తెచ్చుకునేవాడు. ఇంకేదో వస్తువు కావాలి, ఒక 2 ఆవులు ఇచ్చేవాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అందుకే ఇంగ్లీష్లో ఇవాళ ఫీజు అన్న పదం ఉన్నది. ఏదో కాలేజీ, మా అబ్బాయికి కాలేజీ ఫీజు కట్టాను అంటాడు. ఈ ఫీజు అన్న పదం ఉన్నది లింగ్విస్టిక్ సైన్స్లో, భాషాశాస్త్రంలో పశు శబ్దం నుండి వచ్చింది. పశువుల వినిమయం, ఎక్స్చేంజ్. ఇవాళ డబ్బు ఒక ఎక్స్చేంజ్. అది ఎట్లా వచ్చింది? పశువు నుంచి వచ్చింది. పశువే ఫీజు. ఇట్లా ఆ పశువుల సంపద అధికంగా ఉన్నటువంటి వాళ్ళను మహారాజులు అనేటువంటి వాళ్ళు. నందుడు రాసు, వృషభానుడు మహారాజు, చాలా వెరీ రిచ్ కింగ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సామంతులు లాంటి వాళ్ళు, కంసుడికి కప్పం కడుతూ ఉండేటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. వృషభాను మహారాజు, ఆయన భార్య పేరు కీర్తి. వాళ్ళకు సంతానం లేదు. సంతానం లేకపోతే సంతానం కోసం పరమేశ్వరిని ప్రార్థించారు వాళ్ళు. పరమేశ్వరిని ప్రార్థిస్తే వాళ్లకు రాధాదేవి వరం ఇచ్చింది. నేను మీకు బిడ్డగా వస్తాను, మీకు బిడ్డగా వస్తా నేను. అయితే నేను మీకు అయోనిజగా దొరుకుతాను. మామూలుగా మీకు సంతానంగా గర్భధారణ ఏమి అక్కర్లేదు, నాకు అట్లాంటివి ఉండవు. మీరు రావల్ గ్రామానికి వెళ్ళండి. భాద్రపద శుద్ధ అష్టమి నాడు మీరు అక్కడికి వెళ్ళండి. రావల్ గ్రామం బయట ఉన్నటువంటి ఒక సరస్సులో మధ్యలో ఉన్న పెద్ద పద్మము మీద నేను ఉంటాను. నన్ను తెచ్చి పెంచుకోండి, మీ బిడ్డగా ఉంటాను నేను అని అమ్మవారు వాళ్లకు కలలో కనిపించి చెప్పింది. చూస్తున్నారు, భాద్రపద శుద్ధ అష్టమి వచ్చింది. తెల్లవారుజామున 5:30కు అమ్మవారు అక్కడ పద్మంలో ఉన్నది. వీళ్ళు ముందే వెళ్ళి జాగ్రత్తలు పడి బండ్లు కట్టుకొని రథాలు కట్టుకొని మంగళవాద్యాలతోటి అక్కడికి వెళ్ళారు. ఆమె దొరికింది. ఆ బిడ్డను తెచ్చి పెంచుకున్నాడు వృషభాను మహారాజు. తెచ్చాడు, అంతఃపురంలో ఉంచారు, ఉయ్యాలలో ఉంచారు. కానీ అమ్మాయి కళ్ళు తెరవలేదు, కళ్ళు తెరవలేదు. పసిబిడ్డ, అందరూ తలుపులు వేశారు. సరే మర్నాడు చూసుకుందాం ఏమిటో అనుకున్నారు, వెళ్ళారు. రాత్రి నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడు వచ్చి ఆమెను ప్రార్థించాడు, తల్లి జగన్మాతవు, నువ్వు నిన్ను మొదటిసారి చూద్దాము. ఈ భూమి మీదకి నువ్వు వచ్చిన తర్వాత నేను గోలోకానికి రావాలంటే నాకు కూడా కష్టమే. ఇక్కడ ఉన్న నిన్ను దర్శనం చేసుకుందామని వచ్చాను. నమస్తే పరమేశాని రాసమండల వాసిని రాశేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే నమస్త్రైలోక్య జనని ప్రసీద కరుణార్ణవే అని ఇలా స్తోత్రం చేస్తే ఆమె కళ్ళు తెరిచి, నారద చాలా సంతోషించానయ్యా, ఇక్కడ ఏదో లీలలు ప్రదర్శించడం కోసం నేను వచ్చాను. నాకంటే ముందు కృష్ణుడు వచ్చాడు, ఆయన ముందున్నాడు వచ్చాడు, నేను తర్వాత కొద్ది కాలానికి, ఇప్పుడు నేను వచ్చాను. ఈ భూమి మీద మేము చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, దానికోసం వచ్చాము అని మాట్లాడింది. నారదుడు వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆమె కళ్ళు మూసుకొని పడుకుంది. పడుకుంటే చిన్న బిడ్డ, పసిబిడ్డ ఎలా మాట్లాడింది అంటే, దేవతా పరమేశ్వరి వాళ్ళకు చిన్న వయస్సు పెద్ద అన్న ప్రశ్న ఏం లేదు, వాళ్ళు ఏమైనా చేయగలరు. అయితే పసిబిడ్డలు, చిన్న బిడ్డ, అప్పటికప్పుడు పుట్టిన బిడ్డ, 1 నెల బిడ్డ, 2 నెలల బిడ్డ మాట్లాడటం అనేటువంటిది, అక్కడక్కడ సృష్టిలో కొన్ని విచిత్రాలు జరిగిన సంఘటనలు మనకు ఉదాహరణగా కనిపిస్తాయి. అలా రాధాదేవి అలా అవతరించింది. కృష్ణుడు అదే విధంగా అవతరించాడు. కృష్ణుడు అవతరణ కూడా కొద్దిగా చెప్పుకోవాలి మనం. బృందావనం అన్న తర్వాత కృష్ణుడు చెప్పుకోకపోతే ఎట్లా? ప్రధానమైనటువంటి స్వామి కదా ఆయన. బృందావన ధామంలో కృష్ణుడు అవతరించాడు. మధురలో దేవకీ వసుదేవులకు కుమారుడుగా పుట్టాడు ఆయన. భాగవత కథ అందరికీ తెలిసిందే. దేవకీదేవి యొక్క అష్టమ గర్భము
తనను చంపుతుంది అని ఆకాశవాణి చెబితే కంసుడు ఆ దేవకీదేవిని నరికేసేయబోయినాడు తన చెల్లెలని కూడా ఉండా అంటే వసుదేవుడు బతిమలాడాడు. ఆడకూతుర్ని చంపావు స్త్రీని చంపావు అన్న అపకీర్తి ఎందుకయ్యా నీకు, మాకు బిడ్డలు పుడితే నీకు అప్పగిస్తాము, 8వ గర్భం కదా నీకే అప్పగిస్తాము నీ ఇష్టం అంటే వాళ్ళను హౌస్ అరెస్ట్ చేశాడు కంసుడు. అంటే ఒక బిల్డింగ్ దాంట్లో ఉంటాడు, చుట్టూ సైన్యం కాపలా ఉంటుంది, వాళ్ళు ఇంకెక్కడికి పోవటానికి వీల్లేదు, మీరు కాపురం చేసుకోండి పిల్లలు కానండి ఏమన్నా చేయండి, కనీన పిల్లలు మాత్రం వెనక్కి ఇవ్వటం. మొట్టమొదట్లో 6 పుట్టిన దాకా వాడు ఏం ఆడు ఎవరో పుట్టారు ఏముంది దాంట్లో, మనకి 8వ గర్భం వల్ల కదా ప్రమాదం, కనుక వీళ్ళని మనం ఏం చేస్తాం ఏదో పుట్టారు పెరుగుతున్నారు అని ఊరుకున్నాడు. ఒకరోజు నారదుడు వచ్చాడు, దీని వెనకాల ఒక దేవరహస్యం ఉన్నది, దేవకీ వసుదేవులకు పుట్టిన బిడ్డలందరూ దివ్యలోకం నుండి వచ్చిన వాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమిటంటే బ్రహ్మదేవుణ్ణి వరం అడిగారు, మేము ఎక్కువ కాలం భూలోకంలో ఉండలేము, మేము వెంటనే తిరిగి వచ్చేసేయాలా, అక్కడ మాకు ఉండటం ఇష్టం లేదు, సరేలే వెళ్ళండి ముందు మీ ప్రయోజనం మీ వల్ల కావలసిన ప్రయోజనం కూడా ఉందిలే అన్నాడు. బ్రహ్మదేవుడు పంపించాడు, వాళ్ళు పుట్టి పెరుగుతున్నారు. నారదుడు ఒకరోజు కంసుడి దగ్గరికి వచ్చాడు. కంసుడి దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగుంది నువ్వెవరో నీకు తెలుసునా అసలు అన్నాడు ఏకాంతంగా. అదేమిటండి నేనెవరో తెలిసేదేముంది, ఉగ్రసేన మహారాజు కొడుకు నేను. కాదు నువ్వు ఉగ్రసేనుడి కొడుకు కాదు, నీమినే నన్ను విష్ణుమూర్తి చంపాడా, మీనే నన్ను విష్ణుమూర్తి చంపాడా, అందుక ఇప్పుడు విష్ణుమూర్తి 8వ గర్భంలో పుట్టి నన్ను చంపుతాడని ఆకాశవాణి చెప్పింది. అట్లయితే వీళ్ళని ఎవరిని బతకనివ్వకూడదు, మన జాతి ఏమిటి, మన గౌరవం ఏమిటి, మన దర్పం ఏమిటి, ఇంక ఇవాళ నుంచి ఇంక మనం రాక్షసుడిలాగా వ్యవహరిద్దామనే దాన్ని రెచ్చగొట్టాడు నారదుడు కావాలని. ఎందుకంటే అది జరగాలి, వాడు పాపాలు చెయ్యాలి, ఇంకా ఆ పాపం పండాలి. నిండిన పాప భాండమవనింబడి బ్రద్దలు గాకపోదికన్ పండిన దుష్క్రియాఫలము భళ్ళున త్రెళ్ళకపోదు, అది పండాలి, పాపం పండాలి. అది నారదుడు దాన్ని కొంచెం ఎగసన దోశాడు. వాడు అప్పటికే కంసుడు ఎట్లాంటి వాడనంటే ప్రపంచంలో వాడంత బలశాలి ఎవడూ లేడు. మనకు భాగవతంలో కంసుడు కృష్ణుడు మేనమామ వాడు దుర్మార్గములు చేశాను పసిపిల్లలను చంపించను ఇంత మాత్రమే ఉంటుంది, కానీ వాడి పరాక్రమాన్ని గురించినటువంటి విశేషాలు ఎక్కడా మనకు భాగవతంలో కనపడవు. వాడు ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్, ఆ రోజుల్లో అంతటి బలశాలి ఎవడూ లేడు. ఎట్లాంటి వాడంటే వాడు జరాసంధుడు, వాడు ఆ రోజుల్లో మహావీరుడు మహావిజేత జరాసంధుడు. ఈ కంసుడు ఎవరో కొత్తవాడు యువరాజు అయినాడని విని ఉగ్రసేనుడు కొడుకుట ఈ రాజ్యం ఆక్రమించుకుందామని మధుర మీదికి వచ్చాడు. మధుర మీదికి వచ్చి జరాసంధుడి దగ్గర కోలయాపీడము అనే బ్రహ్మాండమైనటువంటి ఏనుగు ఉన్నది, ఆ ఏనుగు మీద ఎక్కువచ్చాడు వాడు. ఆ కోలయాపీడంలో అంత ఏనుగు అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు, అతి భయంకరమైనటువంటి ఏనుగు, అది 100,000 మంది సైన్యాన్ని తొక్కి అవతలు బారేస్తుంది. ఆ కోలయాపీడంతో ఎదురుగా వచ్చాడు, ఆయుధాలతో వచ్చి యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే వీడు ఏం చేశాడు, ఆ కోలయాపీడాన్ని 2 చేతులతో 4 కాళ్ళు పట్టుకొని ఇచ్చిరి అవతలు బారేశాడు. జరాసంధుడు ఎగిరి అవతలు దూకాడు. ఏమి బలంరా ఇది, ప్రపంచంలో ఇంత బలశాలి నేను ఎక్కడా చూడలేదు, ఒరే యుద్ధం ఆపేసేయంటరా అన్నాడు. యుద్ధం అయిపోయింది, కంసుడు చూస్తున్నాడు, ఏమిటి యుద్ధం ఆపాడు దాన్ని వచ్చి, అబ్బాయి నీ పరాక్రమాన్ని మెచ్చుకున్నాను, నా కోలయాపీడాన్ని ఇంతవరకు ఇట్లా చేసిన వాడు ఎవడూ లేడు, మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా అన్నాడు. అస్థి ప్రాస్తి అని వాడి కూతుళ్ళ నుంచి పెళ్లి చేశాడు కంసుడికి. జరాసంధుడికి అల్లుడైపోయినాడు అన్నమాట. ఆ కోలయాపీడాన్ని కానుకగా ఇచ్చాడు కంసుడికి, అంతటి బలశాలి. జయ జనార్దన కృష్ణ రాధికాపతి నంద నందన కృష్ణ రుక్మిణీపతే.